ఆంధ్రప్రదేశ్ అధినేత రాధాకృష్ణ December 27 ఆదివారం పలికిన కొత్త పలుకులో చాలా వరకు వాస్తవాలనే ప్రతిస్పందించే ప్రతిబింబించే విధంగా రాశారు. ఆయన ఇటీవలి కాలంలో ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. పిచ్చి ద్వేషంతో జగన్ తిట్టడం మానేశారు. అలాగే రాజకీయ నారద పాత్ర వహించాలి, తగులు పెట్టాలి, వాస్తవాలను వక్రీకరించాలి అన్న ఆలోచన మానేసి ఆయన అభిప్రాయం చెప్పుకుంటున్నారు. ఆయన అభిప్రాయం చెప్పుకోవడంలో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా ఆయన అభిప్రాయం చెప్పుకోవడానికి ఆయన మనందరూ సహకరించాలి. కానీ ఆయన వాస్తవాలను వక్రీకరించి తాను చెప్పేదే వాస్తవం అన్నట్టు భ్రమింప చేసే ప్రయత్నం మానుకున్నందుకు మనము ఆయనలో వచ్చిన మార్పుకు మనసారా అభినందించాలి. 2021 కొత్త సంవత్సరంలో కూడా ఆయన ఇదే వైఖరితో ముందుకు సాగిపోతారని, అలా ముందుకు పోదామని చంద్రబాబు గారు అంటున్నారు, అలాగే వెళ్తారని ఆశిద్దాము. ఏది ఏమైనా ఈ కొత్త పలుకులు ఆయన ఏం పలికారు, ఏం చేశారు అన్న దాని మీద కూడా మన అభిప్రాయం వ్యక్తం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగటానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది. అవును, తప్పకుండా ప్రయత్నిస్తున్నది. చంద్రబాబు ఒక గోల్ కాకుండా ఒక సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం వచ్చింది. అయితే కేసీఆర్ చేసిన తప్పును జగన్ చేయడనే విషయాన్ని కూడా రాధాకృష్ణ గుర్తించినట్లుగానే ఉన్నది. కేసీఆర్ తెలంగాణలో తన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ని పూర్తిగా బలహీనపరచడం ద్వారా బీజేపీ బలపడటానికి అవకాశం కల్పించారు. కానీ జగన్ అటువంటి తప్పిదం చేయడు. టీడీపీ కొనసాగుతూనే బీజేపీ కూడా బలపడటానికి కొంత అవకాశం ఇస్తాడు అనే అభిప్రాయాన్ని ఆయన రాధాకృష్ణ కూడా గుర్తించారు. చాలా సంతోషం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని పక్కకు నెట్టి ఆ స్థానంలోకి తాము రావాలని కమలనాథులు ఉబ్బుళ్ళూరుతున్నారు. ఖచ్చితంగా ఉబ్బుళ్ళూరుతారు. దక్షిణాదిలో ప్రవేశించడానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఏ రాజకీయం పడితే ఆ రాజకీయం, ఏ నాయకుడితో పడితే ఆ నాయకుడు, ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో చేతులు కలపడానికి చాలా డెస్పరేట్ గా ఉంది. ఏంటంటే నార్త్ లో ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీ కుదేలు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కుదేలు కాకపోయినా భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆ మేరకు కాంపెన్సేట్ చేసుకోవడానికి దక్షిణాదిని నెగ్గాలి, సీట్లు నెగ్గాలి, లేకపోతే మిత్రపక్షాలను సాధించుకోవాలి. అలా మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని బీజేపీకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బలహీన పడకుండా చూస్తారు. చంద్రబాబు విశ్వసనీయమైన స్నేహితుడు కాదు. వాజ్పేయి సమయంలో ఆయన చాలా విశ్వసనీయమైన స్నేహితుడుగా అద్వానీ వాజ్పేయి భావించేవారు. కానీ నరేంద్ర మోడీ అమిత్ షాలు మాత్రం అలా భావించటం లేదు. ఖచ్చితంగా అన్డిపెండబుల్ ఫ్రెండ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఏ పవర్ఫుల్ ఎనిమీ అనేది వాళ్ళకి యుద్ధ రణనీతిలో బాగా తెలుసు. అమిత్ షాకు మోడీకి బాగా తెలుసు. అందువల్లనే వారు జగన్మోహన్ రెడ్డి బలహీన పడకుండా చూస్తారు, తాము బలపడాలని కూడా చూస్తారు. జగన్ కూడా సరైన వ్యూహం, టీడీపీని కొంచెం బలహీనపరుస్తారు, బీజేపీని కొంచెం బలపరుస్తారు. అలాగే జనసేన కూడా అతిగా బలపడకుండా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీటన్నిటికంటే ఆయన ప్రజామోదకరమైన జన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వల్ల 2019లోని అసాధారణ విజయం తర్వాత కంటే ఇప్పుడు చాలా బలపడినట్లుగా జరుగుతోంది. తిరుపతిలో ఉప ఎన్నికలు జరిపినప్పుడు ఈ విషయాలు చాలా స్పష్టమవుతాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ టీడీపీని 3వ స్థానంలో నెట్టేసి తాను భవిష్యత్తులో తానే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమని నిరూపించుకోవడానికి నానా ప్రయత్నం చేస్తుంది. అలా చేయటం కూడా చాలా వ్యూహాత్మకంగా మంచిది. అందుకోసమే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరు జిల్లాలో తిష్ట వేసి రకరకాల యుద్ధ ప్రకటన చేస్తున్నారు. పొడుస్తా కరుస్తా మీ ఎంత తేలుస్తా అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ అనే మాట మాట్లాడి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాడు కాబట్టి తాము నెల్లూరులో రకరకాల ప్రకటనలు చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించగలమని, కార్యకర్తల్లో విశ్వాసాన్ని ప్రేరేపించగలమని, ఇతర పార్టీ నాయకులు తమ పార్టీలో చేరేలా చేయగలమని వారు భావిస్తున్నారు. అలా భావించడం తప్పులేదు, ప్రయత్నించడం తప్పులేదు. అయితే పిచ్చి మాటలు మాట్లాడటము, ఉన్నది లేనట్లు లేని ఉన్నపజేయటం, ఏదో ఇంతకుముందు దేవాలయాల మీద ఏదో పనిగట్టుకుని దాడులు చేస్తున్నారని, లేకపోతే మత మార్పిడిలు పిచ్చిగా జరిగిపోతున్నాయని, ఏంటో రకరకాల
వాళ్ళ బుర్రల్లో అర్ధరాత్రి కళల్లో ఇటువంటి ఈ కళలు వస్తాయా ఏమిటో, అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ వీక్ పాయింట్ పట్టుకుని దాన్ని ఊరికే కాకి పుండులాగా కాకి పుండు మీద పొడిచినట్లు పడవాలని ఆలోచన, అది ఎదురుతున్నది అనుకుందని బీజేపీ నాయకులు త్వరలోనే గమనిస్తారు. రాజకీయాలు ఒక గంభీరమైన రాజకీయాలు నిర్వహించండి. మీరు రాజకీయ శక్తిగా బలపడటానికి అవకాశాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా విలువల వలువలు విప్పేసి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తూ చంద్రబాబు లాగా నెగిటివ్ రాజకీయాలు నిర్వహిస్తే మీకు కూడా చంద్రబాబు పట్టిన గతే పడుతుంది అనేది ఈ ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉప ఎన్నికకు వేదికగా బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది, తృతీయ స్థానంలో నెట్టడానికి ప్రయత్నిస్తున్నది, అందులో అనుమానం ఏం లేదు. అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు తిరుపతి ఉప ఎన్నిక గురించి కూడా చర్చించినట్లుగా ఎవరో బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణ చెవిలో వూవినట్లుగా కొత్త పలుకులు పలికారు. అది రాధాకృష్ణ సహజమైన రాత శైలి కాబట్టి ఆయన అలాగే రాసుంటారు. నిజంగా ఉప ఎన్నిక ప్రాధాన్యమే. అలాగే చంద్రబాబు అనే నక్కజిత్తుల నారావారిని చిత్తు చేయడానికి అమిత్ షా కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు, దాని మీద చర్చ కూడా జరిగి ఉండొచ్చు. చర్చ జరగటం లేదు, అది అందులో చట్టవిరుద్ధమైనది లేదు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ లేదు. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే క్రమంలో తన సహకారం ఉంటుందని జగన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కూడా కమలనాథులు చెబుతున్నారు. నిజానికి బీజేపీ బలము నామమాత్రమే ఆంధ్రప్రదేశ్లో అన్న వాస్తవాన్ని రాధాకృష్ణ చాలా స్పష్టంగా రాశారు. నిజానికి బీజేపీకి రాష్ట్రంలో 1.89% నుంచి 2.5%, 3% ఓట్లు ఉండవచ్చు. ఆ ఓట్లు రాజకీయ పార్టీలు రెండో ప్రధాన పార్టీ బలాబలం సమానంగా ఉన్నప్పుడు ఇటువంటి పార్టీలు ఈ తోక పార్టీలు అనొచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తప్పకుండా తోక పార్టీయే. వామపక్ష పార్టీలు ఇవి కొంత మొగ్గు అటు ఇటు మార్చడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్లియర్ కట్గా 10% పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని ఇంకా పెంచుకున్నట్లుగా సూచనలు వస్తున్నాయి. తిరుపతి ఎన్నికలో ఆ అంశం స్పష్టమవుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో అన్ని అంశం స్పష్టమవుతుంది కాబట్టే తమ ఓటమికి రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి ఎలిబీలు సృష్టించుకుంటున్నాయి. టీడీపీ అయితే ఏదో జగన్ బీజేపీ కలిసి కుట్రపూరితంగా చేస్తున్నారు, టీడీపీని 3వ స్థానంలో నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అనేక సెల్ఫ్ గోల్స్ ఆఫ్టర్ సెల్ఫ్ గోల్, 3 రాజధానుల విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ అనేక ప్రభుత్వం చేపడుతున్న పురోగామి చర్యలను గుడ్డిగా అడ్డుకోవటం అనే ఒక పిచ్చి వ్యూహంతో ముందుకు వెళ్ళటం తెలుగుదేశం పార్టీ డొల్ల పార్టీగా మిగిలిపోయింది. తెలంగాణలో పట్టినంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో పట్టకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. ఈ సమయంలో బీజేపీ రంగంలోకి రావడం వల్ల బీజేపీకి కొంత సానుకూల పరిస్థితి ఉన్నది. అయితే అది విజయం సాధించే అది సానుభూతి పరిస్థితి కాదు. తిరుపతిలో బకరా, వైసీపీ చేతిలో బకరా ఎవరవుతారు, డాక్టర్ గురుమూర్తి చేతిలో ఎవరు బకరా అవుతారో తేల్చుకోవాల్సింది టీడీపీ బీజేపీ జనసేన. మూడు కలిసి వచ్చినా ఓడించే సత్తా జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సమూహక కార్యక్రమాల ద్వారా తన నిజాయితీ పరిపాలన ద్వారా అవినీతి రహిత పరిపాలన ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పథకాల ద్వారా లీకేజ్ అంటే అవినీతి లేకుండా పథకాలను అమలు చేయడం ద్వారా అలాగే రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా చేయటం వల్ల ఆయన ప్రజాభిమానం సహజంగానే పెరిగింది. అది తిరుపతి ఎన్నికల ఉప ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అది బీజేపీకి అర్థమవుతుంది, టీడీపీకి అర్థమవుతుంది. మన నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు లాయర్ సాబ్ వేషం వేస్తున్నట్టున్నారు, ఆయన లాయర్ సాబ్ గారికి కూడా అర్థమవుతుంది. ఈ అది బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసినట్లు అమిత్ షాతో చెప్పినట్లుగా ప్రచారం రాధాకృష్ణ చేస్తున్నారు. బీజేపీకి నిధుల కొరత రాధాకృష్ణ గారు, తిరుపతిలో లడ్డూల కొరత ఉంటుందా, ఉండదు కదా. అలాగే బీజేపీకి అపారమైన నిధులు పెట్టుబడిదారులు క్యాపిటలిస్టులు వ్యాపారమైన నిధులు సమకూరుస్తారు. బీజేపీకి విరాళాల రూపంలో కాకుండా చాటుమాటుగా అనేక నగదు లావాదేవీలు ఆర్థిక
జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీకి ఆర్థిక సహాయం చేయాల. నేను గత ఎన్నికల్లో నిధులు రాకుండా అష్టదిగ్బంధం చేసినట్టే ఉప ఎన్నికల్లో కూడా చేస్తామని అమిత్ షా కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా నిధులకు అష్టదిగ్బంధనం ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ టీడీపీ పార్టీ కూడా ఓటర్లకు సమానంగానే డబ్బు పంచాయి. ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా సమానంగా పంచుతాయి. బీజేపీ కూడా పంచుతుంది. బీజేపీ దుబ్బాకలో పంచింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచింది, కర్ణాటక ఎన్నికల్లో పంచింది. జస్ట్ లైక్ ఎనీ అదర్ పార్టీ బీజేపీ కూడా వ్యవహరిస్తుంది. ఏదో అది నైతికంగా చాలా ఉన్నత స్థానంలో ఉండి చెడు చూడను, చెడు వినను, చెడు మాట్లాడను అన్న స్థాయిలో లేదండి. అది కూడా అన్ని రాజకీయ పార్టీలోనూ ఉంది. నిజానికి అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా కర్కోటక రాజకీయాలను కూడా అది నిర్వహిస్తున్నది. అది తిరుపతిలో ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో మనం చూడాలి. అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఆ నెల్లూరులో కూర్చుని, నెల్లూరులోని కూర్చుని ఆయన సోమవీర్రాజు గారు చేస్తున్న ప్రకటనలు కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చేస్తున్నట్లు ఉన్నది. అవన్నీ వికటించే ప్రమాదం ఉన్న విషయాన్ని ఆయన గుర్తించడం మంచిది. బీజేపీ పార్టీ ముఖ్యంగా అధిష్టాన వర్గం గుర్తించడం మంచిది. ఒక చోట సక్సెస్ అయిన ఫార్ములా ప్రతి చోట సక్సెస్ కాకపోవచ్చు, ఎదురు తనవచ్చు కూడా. అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాం. జగన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పొడగెట్టదు. తాను జైలుకు వెళ్ళటానికి చంద్రబాబే ప్రధాన కారణమని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా చంద్రబాబుపై పట్టలేనంత కోపం ఉంది. చంద్రబాబు రాజ్యాంగానికి పురుష పెట్టాలని పట్టుదలతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రాజకీయ జీవితాన్ని కులుస్తా పెట్టలేడు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని రాధాకృష్ణ గారికి బాగా తెలుసు. అందువల్ల చంద్రబాబే తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు నెగిటివ్ రాజకీయాల ద్వారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక కామెంట్ కూడా చేయలేదు. ఎప్పుడు మూడు రాజధానులు మీదే ఆయన దృష్టి కేంద్రీకరమైంది. అమరావతి ఊబిలో ఆయన దిగిపోయాడు, ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా దిగిపోయింది. ఇంకా అందులోంచి ఆయన బయటపడే అవకాశం సాధ్యం కాదండి. అలాగే 2019లో బాబు జగన్ ఎన్నికల్లో సమానంగా పంచారు, వెయ్యికి 1000 రూపాయలు పంచారు అన్న విషయం అందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారాన్ని ఎవరైనా చేసుకుంటారు. ఎన్నికల ప్రచారం కూడా చేయలేని పరిస్థితి చంద్రబాబు క్రియేట్ చేస్తారు తిరుపతిలోను. తిరుపతి చిత్తూరు జిల్లా, ఆయన సొంత జిల్లా. ఆయనకు అక్కడ బలగం, ఆర్థిక పటుత్వం ఉన్న నాయకత్వం ఉంది, సామాజిక వర్గం ఉన్నది, అభిమానులు ఉన్నారు. ఆయన స్వయంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసుకోవటం వల్ల ఇప్పుడు ఏకాకిగా మారి తన నీడను చూసి తానే భయపడే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన టీడీపీ ఓడిపోతుందని, మూడో స్థానంలోకి నెట్టివేయబడే అవకాశం ఉన్నదని కూడా బాగా తెలుసు. అందువలనే ఈ ఓటమికి సాకులు వెతుక్కునే కార్యక్రమంలో రాధాకృష్ణ ఇటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అనుకూల వాతావరణం లేదు. నిజానికి బీజేపీకి అనుకూల వాతావరణం అస్సలే లేదు. కానీ తిరుపతిలో కొంచెం ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి కొందరు కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు, ఇతర శిష్టజనం అంటాను ఎలిటిస్ట్ సెక్షన్స్ ఉండటం, బీజేపీ అభిమానులు కొందరు ఉంటే ఉండవచ్చు. ఒకటి రెండు సార్లు గతంలో బీజేపీ ఎంపీ కూడా ఇక్కడ నెగ్గింది పొత్తులో భాగంగా. ఇప్పుడు పొత్తు లేదు కాబట్టి బీజేపీ అసలు బలం ఏమిటో మనకు తెలుస్తుంది. నరేంద్ర మోడీ ఇమేజ్ని ఇక్కడ ఫణంగా పెట్టి పోటీ చేసినా విజయ అవకాశాలు ఉంటాయంటే చాలా సందేహం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తయారయ్యాయి. చంద్రబాబుకు అంటే ఇంతకుముందు గతంలో జగన్కి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, సిబిఐ, అనేక ఏజెన్సీలు, ప్రతిపక్ష పార్టీలు, మీడియా, పచ్చ మీడియా, ఎన్ని వ్యతిరేకంగా ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో దాదాపు విజయం అంచుకొచ్చారు. 2019లో ఘన విజయాన్ని సాధించారు. అసలు ప్రచారం కూడా చేసుకోవడానికి ఎవరు అడ్డుకుంటారండి చంద్రబాబుని? ఇది ఊరికి ఏదో సానుభూతి ఎలివి సృష్టించుకుంటున్నట్టు, అలా ఓటమి కోసం ఎలివి సృష్టించుకున్నట్లుగా మనం భావించాలి. అలాగే బీజేపీ టీడీపీ మీద విపరీతమైన దాడులు చేస్తున్నదని, విపరీతమైన దాడులకు ఏదో క్షణంలో తిరుగు సమాధానం చెప్పాల్సి ఉంటుందని
టీడీపీ నాయకులు అంటున్నట్లుగా రాధాకృష్ణ భావిస్తున్నారు, ఆయన చెప్తున్నారు కూడా. ఆ దాని వాదనలకు బలంగా ఉండవల్లి మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి వాదనలను ఉటంకించారు ఇంది తన వ్యాసంలో. ఉండవల్లి చాలా మొండి వాదనలు చేస్తున్నారు. ఏంటంటే ఆయన ముందుగానే నిర్ణయం చేసుకున్నారు ఏది, కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యాడనో లేకపోతే భయపడుతున్నాడనో కేసులు ఒకటి ఈయనే ఊహించేసుకుని ఈయనే తెగ మాట్లాడేస్తున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అంటే బీజే టీడీపీ చేసిన పోలవరం వ్యవహారాన్ని, ప్రాజెక్టు వ్యవహారాన్ని ఒక్కొక్కటి చిక్కుముళ్ళు తీసుకుంటూ జగన్ వస్తున్నారు. తాజాగా 55,000 కోట్లకు వాటర్ వర్క్స్ జలశక్తి శాఖ అంగీకరించినట్లుగా తాజాగా ఇవాళ వార్త వచ్చింది. ఈ వార్తలన్నీ చూసి ఉండవల్లి వారు కొంచెం ప్రశాంత చిత్తంతో ఉండటం మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అంత చేస్తాడు, అంత సాధిస్తాడు, ప్రాజెక్టు పూర్తి చేస్తాడు. ఆ నీళ్లు గోదావరి జిల్లాలకు పంట పొలాల్లో ప్రవహిస్తాయి, దానివల్ల కృష్ణా జల ఆయకట్టు స్థిరత్వం కలుగుతుంది, రాయలసీమ కూడా నీళ్లు వస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేను, తూర్పు గోదావరి జరిగిన ఉండవల్లి, ఈ పోలవరం చూస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే దశ చూస్తాము అని ఆశిస్తున్నాం. మా ఇద్దరికి కరోనా వచ్చింది, కరోనాని మేము ఇద్దరం ఎందుకు జయించామంటే పోలవరం బ్యారేజీ పూర్తయ్యే వరకు మేము జీవిస్తామనే నమ్మకం నాకు ఇప్పుడు కలుగుతోంది. అంటే ఇది పర్సనలైజ్ విషయం కాదు, నిజానికి మా అందరికి గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ పోలవరం అనేది ఒక ప్యాషన్. అది పూర్తి కావాలి, మనం ఆ నీళ్లతో చూడాలి. నిజానికి తాడిపూటి నీళ్లు మా గ్రామానికి వస్తున్నాయి, గోదావరి నీళ్లే. ఆ నీళ్లు రావటము, ఆ నీటిని మేము ఎంజాయ్ చేయటం కూడా మా అదృష్టంగానే భావిస్తున్నాను. దానికి ఎవరు కారణము అక్కడి ప్రజలందరికీ తెలుసు, మీడియాలో పచ్చ మీడియాలో ప్రచారాలు ఎలాగున్నా ప్రజలందరికీ తెలుసు, ఓటర్లందరికీ తెలుసు. కాబట్టి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు చాలా స్పష్టంగా నిర్ణయించుకుంటారు. వాళ్ళు నిర్ణయించేసుకున్నారు కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎవరికి ఓటు వేయాలో కూడా నిర్ణయించేసుకున్నారు. అలాగే కానీ ఎందుకు ఉండవల్లి వారు చాలా మొండిగా వాదిస్తున్నారు, అలాగే కులమత రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది. చంద్రబాబు నాయుడు తర్వాత కొత్తగా కులమత రాజకీయాలు చేయడానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి షెడ్యూల్ తెగల్లో, వాళ్ళ నాన్నగారి పట్ల అభిమానం, కాంగ్రెస్ పట్ల అభిమానం అది ట్రాన్స్ఫర్ అయింది. రెడ్డి కూడా సహజంగానే అట్లా అనుకూలంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు, తర్వాత ఇటు వాళ్ళ అభిమానం మారింది. దానికి మనం ఎవరు ఏం చేయలేము. అంటే రాజకీయ పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. కులమత రాజకీయాలు కొత్తగా తెచ్చింది ఏమీ లేదు, అవి రాజకీయాల్లో కొంత పాత్ర వహిస్తున్నది. వీళ్ళ నాన్నగారు ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ముస్లింలలో విపరీతమైన అభిమానం ఉన్నది. దానిని ఎవరు చంద్రబాబు తీసివేయలేడు, బీజేపీ తీసివేయలేదు. అభిమానం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక రోజులో పోయేది కాదు. పచ్చ మీడియా పిచ్చి రాతలు చూసి ప్రజలు ప్రభావితమై, పచ్చ ఛానల్స్ పిచ్చి వ్యాఖ్యానాలు చూసి ప్రభావితమై ఓటర్లు మారరు. తమ జీవితంలో ఏం మార్పు వస్తుంది అనేది చూసి మారుతారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే ఈ రాధాకృష్ణ చెప్పింది ఇంకొక వ్యాఖ్యానం చూడండి, ముస్లింలు క్రైస్తవులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎట్టి పరిస్థితులను బీజేపీ వైపు చూడరు, 100కి 100% కరెక్ట్. ఈ కారణాల రాష్ట్రంలో మత మార్పులు జోరుగా సాగుతున్నది, ఇది పిచ్చి వాదన. ఊరికి ఇటువంటి దుష్ప్రచారం చేయడానికి బీజేపీ వారితో చంద్రబాబు చేతులు కలుపుతున్నారు, పచ్చ మీడియా చేతులు కలుపుతున్నారు అన్న విషయం తెలియదు. మత మార్పిడి అంటే నిజానికి రాజశేఖర రెడ్డి 9-6 సంవత్సరాలు పరిపాలించినప్పుడే మతాలు మొత్తం అందరూ మారిపోవాలి కదా, ఎందుకు మారలేదు. అలాగే మతాలు మార్పిడి ప్రభుత్వాల వల్ల అయిపోతే బీజేపీ వాళ్ళు మొత్తము క్రైస్తవులను ముస్లింలను ఇప్పటికే హిందూ మతంలోకి మార్చేయాలి కదా, ఎందుకని అలా జరగట్లేదు. మతం అనేది ఒక ఇండివిజువల్ చాయిస్, వారికి ఇష్టమైతే మారుతారు, ఇష్టం లేకపోతే ఎవరు మార్చలేరు. వారిని ప్రలోభ పెట్టే అవకాశం లేదు. ఇంతకు ముందు తిండికి గుడ్డకి లేక ఇబ్బంది పడ్డారు ప్రజలు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారికి నచ్చితే మతం మారుతారు, నచ్చితే మారకుండా ఎవరు ఆపలేరు కూడా, చట్టాలు కూడా ఆపలేరు.
ఈ విషయం రాధాకృష్ణ గారికి బాగా తెలుసు. ఆయన ఎప్పుడో ఎందుకు ఇటువంటి రాతలు రాస్తారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చటానికి ఇలాంటివి వనుకొస్తాయని ఆయన ఊహ. అలాగే టంచనుగా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు కాబట్టి మురిసిపోయి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వేస్తున్నారు ఓట్లు అని ఒక వ్యాఖ్యానం చేశారు. అంటే ఉప ఎన్నికలలో ఎందుకు ఓటేశారండి? కాంగ్రెస్ టీడీపీకి డిపాజిట్లు పోయే విధంగా ఎందుకు ఓటేశారు? అలాగే 2014లో దాదాపు విజయప్రదాన్ని ఎందుకు ఓటేశారు? అప్పుడు కూడా ఆయన వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేశాడా? 2019లో ఆయన వేయలేదు కదా, వేస్తానని వాగ్దానమే చేశాడు. అంతకంటే చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు అర్ధరాత్రి జన అకౌంట్లలో వేశాడు కదా, అర్ధరాత్రి వరకు ఓట్లు వేసిన మహిళలందరూ నాకే ఓట్లు వేస్తున్నారని భ్రమపడ్డాడు కదా. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలు అర్థం పర్థం లేని విధంగా ఉంటాయి. వాటిని సరిచూసుకుంటే బై అండ్ లార్జ్ కొత్త పలుకులో కొంత మార్పు వచ్చింది, దానికి మనం సంతోషిద్దాం.